కుటుంబానికి ఆధారమైన యజమాని చనిపోవడంతో ఆ కుటుంబం వీధిని పడింది. అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామంలో మస్తానయ్య అనే నైటీల వ్యాపారి పెద్దవాడుగూరులో వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. అయితే గత 4 రోజుల క్రితం ఆ కుటుంబం యజమాని గుండెపోటుకు గురై మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిని పడింది. మస్తానయ్య కూతురు నాగేశ్వరమ్మ మాట్లాడుతూ తన తండ్రి 4 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడని, భర్త కూడా గత 5 సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్లిపోయాడని, తమకు పెద్ద దిక్కైన తండ్రి కూడా చనిపోవడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంది. మస్తానయ్య మనోహరాలు శిల్ప మాట్లాడుతూ, నైటీలు వ్యాపారం చేసి తాత తమను చదివించేవాడని, తాత చనిపోవడంతో నన్ను ఎవరు చదివిస్తారని, చదువుకోవాలని ఉందని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం, పెద్దారెడ్డి గారికి నమస్కారం. నా మూడు భర్త కష్టం చేసి మిషన్ కుట్టి ఏదో 2 నిక్కర్లు కుట్టుకొని పోయి అమ్మ కచ్చుకుంటాల లోయర్లు రిజ్జోడు గురి పోయి అమ్మ కచ్చుకొని మా జీవనం జరుపుతాండి. ఈ పొద్దు మాకు జీవనం జరిపేకి లేరు. మేము ఇది కాలు అన్నాము. నాకు 2 మనవరాలు ముసలమ్మ, నాకు బిడ్డ ఉంది. వాళ్ళకి ఇది పోయించి లేక మేము ఉండవు. మాకుండే ఇండ్లు ఉంది, అది భూమి ఉంట ఏం లేదు సార్. మాకు ఎట్లన్నా కానీ మమ్మల్ని ఆదుకోండి. తల స్వామి భూమి లే బుట్టలే ఏం లేదు. మేము గరి వాళ్ళలో ఉన్నాను కుంటుదాన్ని స్వామి. ఏం నాకు ఇంకా నేను ఇట్లా పోయి అడక తినాలి. ఊరు వెళ్తాను నేను అసలు నేను చేస్తున్నా అసలు మాకెవరు దిక్కుతే లేకుండా నాకు చదువుకోవాలని ఉంది. మా తాత చనిపోయినాడు, 6 రోజులు అవుతుంది. మాకు మా తాత కూలివైన బడికి పంపిస్తాను. స్కూల్కి వెళ్ళాలంటే ఆటో ఫీజు 1000 రూపాయలు కట్టాలి. మా అమ్మాయి నెలకి కట్టలేదు, మిషన్ కుడుతుంది. అందరినీ మా అమ్మాయి ఆదుకోవాలి. ఎవరు లేరు మాకి, నన్ను స్కూల్కి వద్దు పనికి పోదామంటుంది మా అమ్మాయ. అందుకే మమ్మల్ని అందరూ ఆదుకోవాలి. సీఎం జగన్ సారు మమ్మల్ని ఆదుకోవాలి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలి. ఎంపీ రంగయ్య సార్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా నాయన మీద 4 ఆడళ్ళం ఉన్నాము. మా నాయన ఆర్థిక ఇబ్బందితో ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడు. మేము ఈ పొద్దు నా మీద ఆధారపడి మా యవ్వ, నా బిడ్డ, మా అమ్మ అందరము ఉన్నాము. ఈరోజు మా నాయన ఆరోగ్యం బాగాలేక అప్పు చేసుకున్నాం చాలా. ఈరోజు మేము నా బిడ్డ పరిస్థితి బాగాలేదు. నా బిడ్డని చదివించుకునే స్తోమతలో కానీ నేను లేను. ఈ పొద్దు మీరు ఏం చేస్తారో ఏం లేదు, మాకు సీఎం సార్ కానీ పెద్దారెడ్డి సార్ కానీ ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాడని కోరుకుంటున్నాము. మా సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మేము అసలు బతకాలన్నా బతికే పరిస్థితిలో లేము. ఈరోజు నా బిడ్డను చదివించుకునే పరిస్థితిలో కానీ నేను లేను.